సో గాయస్ మనమైతే వరుసగా ఫార్మర్స్ గన్ వరకు ఛాలెంజెస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి ఎక్సమైట్ ఛాలెంజ్ చేయబోతున్నామన్నమాట, అది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పీక్లో దిగుతున్నామన్నమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి. అరే యార్ ఇక్కడ చూడండి, వామో చాలామంది దిగుతున్నారన్నమాట. దిగనివ్వండి, మనకే ఎక్కువ కిల్స్ వస్తాయి. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్, ఓకేనా, మర్చిపోవద్దు. సో మనమైతే దిగేసాం. ఇంకా అరే మన ముందు కూడా ఒక స్క్వాడ్ దిగిందనమాట. అరే యార్ వీడు మనకు ఒక షాట్ కొట్టాడు. ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇక్కడ హెల్త్ వేసుకుందాం. అదిగోండి, అరే యార్ ఇక్కడ కూడా ఒక్కడున్నాడు. సో హెల్త్ కూడా వేసుకొని ఇవ్వట్లేదు వీళ్ళు. ఓకే గాయస్ మనమైతే మొత్తం వెతికాం, అయినా ఎక్కడ కనిపించలేదన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ ఉన్నట్టుగా ఉంది, అమ్మయ్య ఫైనల్గా ఇక్కడ దొరికేసిందనమాట. సో ఇప్పుడు రన్రా చూసుకుందాం. సో పదండి గాయస్ ఎనిమిస్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడే ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఎక్కడున్నారు, ఈ వెండింగ్ మిషన్ సైడ్ ఉన్నారేమో. సో ఇక్కడే అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడికైతే హెడ్ షాట్ కొట్టాం, సోనియా ఆన్ అయింది. అరే వీళ్ళ టీమ్మేట్ వచ్చింది, అరే వాళ్ళ టీమ్మేట్ కాదు, డౌన్ చేసేసాం. ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా కొట్టేసాం. సో ఈ అమ్మాయి అయితే ఒక కిల్ ఎత్తేసిందబ్బా, చి ఒక కిల్ పోయింది. 3 కిల్స్ వచ్చేవి, 2 కిల్స్ వచ్చాయి. సో వీళ్ళు ముగ్గురు వేర్వేరు టీమ్స్ అన్నమాట, 3 టీంలో ఏమో దిగినట్టుగా ఉన్నాయి. సో ఆ 3 టీంల నుంచి ఒక్కరొక్కరు వచ్చారు. సో వీళ్ళ టీమ్మేట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, చనిపోయారనుకుంటా. అంటే మనం గన్ను వెతకడానికి వెళ్ళాం కదా, సో అప్పుడు చనిపోయారనుకుంటా. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే గాయస్ అదిగోండి మన ముందు నుంచి ఒకడు వస్తున్నాడు, వాడికైతే ప్యూర్గా హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం. ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసాం, వీడితో 3 కిల్స్ వచ్చాయన్నమాట. ఇంకా 21 అలైవ్ ఉంది. సో వీడైతే వాళ్ళ టీమ్మేట్స్తో కాకుండా సోలోగా వచ్చాడు, వీళ్ళ టీమ్మేట్స్తో వస్తే బతికేవాడేమో. సో ఇప్పుడు వీళ్ళ టీమ్మేట్స్ దగ్గరికి వెళ్దాం, వీడిని బతికించుకుంటారో లేదంటే వాళ్ళే భస్మం అయిపోతారో చూద్దాం. సో వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు అనుకుంటున్నా ఈ భీమశక్తి ట్రిప్పులో. అదిగోండి గైస్ ఇక్కడే ఉన్నారన్నమాట, ఒకడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇంకొకడు పైనకి వస్తున్నాడు. సో వీడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఓపి డౌన్ చేసాం ఇంకొకడు. అరే వాడైతే తిన్నగా వస్తున్నాడు, గ్లోవల్స్ వేసుకొని రావచ్చు కదా తమ్ముడు. మనమైతే ప్యూర్గా హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం, ఫుల్ కిల్ కూడా చేసేసాం. ఇంకా వీడు కూడా ఉన్నాడు కదా, ఇంకో వాళ్ళ టీమ్మేట్ ఎక్కడికి వెళ్ళాడు అదిగోండి, ఆ ఇంటి పైన ఉన్నాడు. సో అరే మిస్ అయింది, ఇప్పుడైతే మిస్ అయ్యేది లేదు, ఫుల్గా దింపేశాం, డౌన్ కూడా చేసాం. అరే వీడు డౌన్ అయ్యాడేంటి, అంటే మనం ఫస్ట్ అక్కడ చంపేశాం కదా, వానికి రివైవ్ ఇచ్చారనుకుంటా. అరే వీడు మళ్ళీ లేచాడేంటి, అరే యార్ వాడి దగ్గర ఇంజెక్షన్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, వెళ్ళి వాడిని కొట్టేద్దాం. అరే ఎవడయ్యా వీడు, పాములాగా పడుకొని పాకుతా ఉన్నాడు, కొంచెం మీరైనా చెప్పండి మనం వస్తున్నామని. ఓకే గైస్ మనమైతే కొట్టేశాం. అరే వీళ్ళ టీం మొత్తం అయిపోలేదు, అంటే ఇంకా వీళ్ళ టీంలో ఒక్కడు బతుకున్నాడు, వాడు ఎక్కడున్నాడో చూద్దాం. సో మనమైతే వాడి కోసం మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఇంకా క్లాక్ టవర్ కరియర్ గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఎంత డ్యామేజ్ వచ్చాడో, 13 వెళ్తుంది అంతే. వామ్మో కొంచెం ఇంకొక బుల్లెట్ అయితే అయిపోయి ఉండేవాడిని. సో వాడు ఆ దాంట్లో ఉన్నాడనమాట, దాన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు. అదిగోండి వాడైతే బయటకు వస్తున్నాడు, కొంచెం డ్యామేజ్ పడింది, మళ్ళీ కవర్లోకి వెళ్ళిపోయాడనమాట. సో ఫస్ట్ అయితే హెల్త్ వేసుకుందాం. అరే యార్ వీడైతే అవన్నీ వేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడి సైడ్ వెళ్దాం. సో ఇక్కడ దాక్కుంటే పని అవ్వదు గైస్, మనం షార్ట్ రేంజ్కి వెళ్ళిపోదాం ఇంకా. సో గ్లోవల్స్ వేసుకుంటూ వెళ్దాం, డైరెక్ట్గా వెళ్దాం పదండి. సో వాడి దగ్గర షార్ట్ రేంజ్ ఏది ఉంది, ఏదో ఉంది లేండి. సో మనమైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఇంకో 2 బుల్లెట్లు అయిపోయింది గాయస్, ఓపి. సో ఫుల్ కిల్ కూడా చేసేసాం. అరే మీరు గమనించారా, మనకు కనబడ్డోళ్ళందరూ సోలోగానే కనబడుతున్నారు, స్క్వాడ్లు మాత్రం అస్సలు రావట్లేదు. సో ఒక స్క్వాడ్ వస్తే బాగుండేదబ్బా, ఒక క్లచ్ వచ్చేది. సో చూద్దాం, 7 కిల్స్ అయితే కొట్టాం, 14 మెంబర్స్ ఉన్నారు, ఆ 14 మెంబర్స్లో ఒక్క స్క్వాడ్ అయినా రాకపోదా. బాబోయ్ ఎన్మి వీడైతే సడన్గా ఎంట్రీ ఇచ్చాడు, ఒక హెడ్ షాట్ కొట్టాం. అరే ఆ రీకాల్ అవుతుంది, ఇంకొక ఎన్మి కూడా వచ్చాడు. సో వాడైతే ఇక్కడి సైడ్ వెళ్ళాడు, ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు, వీడిని హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం, ఫుల్ కిల్ కూడా చేసేసాం. ఇంకొకడు ఆ గ్లోవల్ మధ్యలో ఉన్నాడనమాట, అరే ఇవి రౌండ్గా వాలేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇవి ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం. సో గ్లూ వాళ్ళు పేలిపోతే అప్పుడు మనం ఈజీగా కొట్టేయచ్చు. ఇక్కడే ఉంటాడు, ఉన్నాడు కూడా, ఓపి, ఒక బుల్లెట్ కొట్టి ఫినిష్ చేసేసాం. సో 9 కిల్స్ వచ్చాయి, ఇంకా 11 ఎలా ఉందన్నమాట.
అరే యార్ స్క్వాడ్లు కావాలబ్బా స్క్వాడ్లు నాకు. అదిగోండి గైస్, మన ముందు నుంచి ఒకడు వెళ్తున్నాడు. వాడికైతే ఒక ఎయిట్ షాట్ కొట్టాం, ఇంకో 3 బుల్లెట్లు బాడీ కొట్టామన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడి సైడ్ వెళ్ళినట్టుగా వెళ్ళి ఇక్కడి సైడ్ వచ్చి ఓపి ఎయిట్ షాట్ కొట్టేశాం, ఫుల్ కిల్ కూడా చేసేసాం. అబ్బా ప్రతి ఒక్కడు సోలోగానే వస్తున్నాడు, మీ స్క్వాడ్ని వెంట పెట్టుకుని రండ్రా. అదిగోండి గైస్ ఇలా లూట్ చేస్తున్నాడు చూడండి, వీడు కూడా ఒక్కడే ఉన్నాడన్నమాట. సో వీడికైతే ఎయిట్ షాట్ కొట్టాం. కొంచెం లేట్ అయింది తమ్ముడు, కవలరోకి వెళ్ళావు కానీ డౌన్ అయిపోయావు. ఓకే ఫుల్ కిల్ కూడా చేసేసాం, ఇంకా 8 లైవ్. అదిగోండి మన ముందు నుంచి ఒకడు వెళ్తున్నాడు, అరే కంగారు కంగారుగా వెళ్ళిపోతున్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందేమో రమ్మని. ఓకే ఎయిట్ షాట్ కొట్టి డౌన్ చేసాం, ఇంకొకడు కొడుతున్నాడు, అరే ఉండ్రా నీకు ఇవ్వాల్సింది ఇస్తా. వాడికైతే 2 బుల్లెట్లు కొట్టాం, సో ఫుల్గా డ్యామేజ్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ అయితే హెల్త్ వేసుకుందాం. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాడు, అరే వాడైతే వాల్ పలక్ కొట్టేస్తున్నాడు. సో అరే కవలరోకి వెళ్ళిపోయాడు వచ్చాడు. ఓపి 1 బుల్లెట్ కొట్టాం హెడ్ షాట్, ఇంకొకటి బాడీ కొట్టాం. సో ఇక్కడ సైడ్ వెళ్దాం, అరే యార్ ఏమైతే కనెక్ట్ కాలేదు, ఇప్పుడు కొడదాం, అరే ఇంకెంత కొట్టాలరా ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. సో అరే యార్ వెళ్ళిపోయాడు, అరే ఏమైందిరా అలా వెళ్తున్నావు. ఓపి డౌన్ చేసేసాం. అవును గైస్ ఇంకా ఫుల్ కిల్ అవ్వలేదు, ఏంటి డౌన్ అయ్యి చాలాసేపు అవుతుంది. అరే యార్ వీడు మళ్ళీ లేచాడు, ఓపి 1 బుల్లెట్ కొట్టాం. అమ్మయ్యా మన కిల్ మనకు వచ్చేసిందనమాట, ఆ బుల్లెట్ కొట్టి ఉండకపోతే జోన్లోనే ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు. సో ఇంకా మనం కాకుండా 3 మెంబర్స్ ఉన్నారు, ఆ 3 మెంబర్స్ని ఇప్పుడు కొట్టేద్దాం. సో ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడికి 3 ఇక్కడే ఉన్నారనమాట. సో ఇద్దరికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం, అరే వీడు చూసుకోవట్లేదు ఏంటి. ఓపి 1కి హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం, ఫుల్ కిల్ కూడా చేసాం. ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇంకొకరికి కూడా హెడ్ షాట్ కొట్టాం, అరే చూసుకోవట్లేదు వీళ్ళు. ఓపి గాయస్ అందరూ అయిపోయారు, డౌన్ అయ్యారనమాట. ఓపి ఫుల్ కిల్ చేసేసాం, వీడు కూడా అయిపోయాడు. సో ఈ గేమ్లో మాత్రం బూయా ఈజీగా వచ్చేసిందనమాట, సింపుల్గా కొట్టేశాం. అసలు లాస్ట్లో అయితే వాళ్ళు చూసుకోలేదు, చూసుకోకుండా ఎటో గ్లో వాళ్ళు వేసారు, మనం కొట్టేశాం. ఓకే గాయస్ ఎలా అయితే నేను బుయ్యా కొట్టి XMI ఛాలెంజ్ కంప్లీట్ చేశాం. సో ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా. సో ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.